हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल बंगार तल्ली। ఎలా ఉన్నారు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను, బంగార తల్లి కూడా బాగుంది, ఆడుకుంటుంది। సో ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ తో మీ ముందుకు వచ్చాను। అదేంటంటే ఒక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్। ఇది నేను ఒక బుక్ లో చదివాను, అది నాకు చాలా కనెక్ట్ అయ్యింది। సో అందుకని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దాన్ని। యాక్చువల్ గా ఇది కృష్ణుడు చెప్పిన స్టోరీ। ఇది ఏంటంటే మహాభారతం అయిపోయింది కదా, కురుక్షేత్రం యుద్ధంలో కౌరవులు ఓడిపోతారు, చాలా మంది చనిపోతారు, తర్వాత పాండవులు పట్టాభిషేకం చేసుకొని రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు కదా। అది చూడలేని అంటే కౌరవుల తల్లి గాంధారి ఏం చేస్తుంది అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది అన్నట్టు। కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగుతుంది, ఏమని అడుగుతుంది అంటే, వాసుదే కృష్ణయ్య, నువ్వు నాకు చుట్టాలివే వాళ్ళకి చుట్టాలివే కదా, ఎందుకు నా కొడుకులను పతనం గావించావు, వాళ్ళని ఎందుకు ధర్మబద్ధులుగా చేసి వాళ్ళకి ప్రపంచం అంతా వాళ్ళని తేజేళ్ళని కొట్టేలాగా చేసావు, నా కొడుకులను ఎందుకు చెడ్డవాళ్ళుగా చేసావు అనేసి అడుగుతుంది। అప్పుడు కృష్ణుడు సమాధానం ఏమని చెప్తాడంటే, అమ్మ గాంధారి దేవి, నువ్వు ఏంటంటే మీ హస్బెండ్కి కళ్ళు లేవు అని చెప్పేసి నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నావు కదా, ఏ ఒక్కరోజైనా నువ్వు ఆ గంతలు తీసి నీ కొడుకులు ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళు, అంటే వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా, ఒకవేళ వాళ్ళ ఆలోచనలు చెడుగా ఉంటే వాటిని ధర్మబద్ధంలో పెట్టడానికి నువ్వేమన్నా ట్రై చేసావా, ఏమీ చేయలేదు కదా, మా ఆయన కళ్ళు లేవు, నేను కూడా కళ్ళు గంతలు కట్టేసుకున్నాను, గుడ్డిదానిలాగా కళ్ళున్న గుడ్డిదానిలాగా బ్రతికేసావు, నీ కొడుకులు అన్యాయం చేస్తున్నా చూసావు, అరాచకాలు చేస్తున్నా చూసావు, సపోర్ట్ చేసావు, సో ఇదంతా నువ్వు చేసావు, నువ్వు చేసుకున్న ఫలితమే ఏ రోజైతే వాళ్ళు అధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు గనక ఒక మాట అది అధర్మము అలా చేయకూడదు అది తప్పు అని చెప్పుంటే ఈరోజు ఇంత స్థితి వచ్చేదే ఇంత దుస్థితి వచ్చేదే కాదు, నువ్వు అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు నీ కొడుకులందరూ అంతమైపోయారు, పాండవులు ధర్మబద్ధులుగా నిలిచారు, ఇదంతా నీ స్వయం కృపాపరాధం అని చెప్తాడు। సో ఇందులో నీతి ఏంటంటే ఫ్రెండ్స్, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని సొసైటీలకు రావడానికి రావాలి అని అంటే కనుక కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది అది। సో కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మన ముందు వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, అది తప్పు, ఆ తప్పు వల్ల కలిగే కారణాలు ఏంటి, లాభాలు ఏంటి, ఆ తప్పు వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది వాళ్ళకి చెప్పామనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు చెయ్యరు ఆ తప్పు। కానీ మనం ఏం చేస్తామంటే కొంతమంది సర్లే వాడే నేర్చుకుంటారులే వాళ్ళే నేర్చుకుంటారులే పిల్లలు వాళ్ళే నేర్చుకుంటారులే మనం ఏం చెప్పేది వాళ్ళకి తెలియదా అంటూ వదిలేస్తూ ఉంటాం। అలా వదిలేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు, ఓహో మనల్ని వదిలేశారు మనల్ని ఏమీ అనలేదు, సో ఇది కరెక్టేనేమో, మనం చేసేది కరెక్టేనేమో, మనం చేసే తప్పైతే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా అనుకోండి, ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తారు। సో అందుకని ఫ్రెండ్స్ ఏంటంటే ఈ చిన్ని కథ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే కౌరవులు 100 మంది ఉన్నా కానీ వాళ్ళు నాశనం అయిపోయారు, ఏ ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళు చేసే తప్పని చెప్పలేదు, సో అందుకోసమని వాళ్ళు తప్పుడు మార్గంలోనే వెళ్ళారు, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళి నాశనం అయిపోయారు। సో మనం కూడా మన ఇళ్ళలో అంటే మనం కూడా ఏం చేస్తామంటే ఏదైనా తప్పు మన ముందు జరిగినప్పుడు అది తప్పు అని వాళ్ళు మనం చెప్పినప్పుడు ఆ ఒక క్షణం వాళ్ళు బాధపడి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం ఆ తప్పు చేయడానికి వాళ్ళు వెనుకంగా వేస్తారు, అంటే మనం ఒక మంచి అంటే మంచి వాల్యూస్ ఉన్న పిల్లల్ని సొసైటీకి అందించగలుగుతాం ఫ్రెండ్స్. ఇందులో ఏదన్నా మిస్టేక్ కానీ ఏదన్నా ఉంటే క్షమించండి, బట్ నాకు చెప్పాలనిపించింది చెప్పాను, సో పిల్లలకి తప్పు ఒప్పు అనేది క్లారిటీగా చెప్పండి ఫ్రెండ్స్, చెప్పి వాళ్ళని ఒక మంచి పౌరులుగా సొసైటీకి అందిస్తాం। ఈ చిన్ని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, బంగారు తల్లికి సపోర్ట్ చేయండి, బంగారు తల్లి నడిపించుకునే ప్రయత్నంలో మీ వంతు సహకారం చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ సో మచ్।